హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన మిషన్ కుట్ అనేది ఒక్కొక్కసారి చాలా పెద్దగా వచ్చేస్తుంది, అది ఎందుకు వస్తుంది అనే విషయం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికంటే ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, పక్కనే బెల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ ఓకే చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, మన నార్మల్గా మిషన్ కుట్టు ఇలా రావాలన్నమాట, కానీ ఇది పెద్దగా వచ్చింది. చూడండి, ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్లయితే నార్మల్ స్టిచ్ కన్నా కొంచెం పెద్దగా వచ్చింది. ఇది ఒక 3 మిస్టేక్స్ వల్ల ఇలా వస్తుంది. ఆ 3 మిస్టేక్స్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అలాగే ఫస్ట్ మిస్టేక్ ఎందుకు అంటే, మనకి ఈ పెద్ద స్టిచ్ అనేది మన చేతితో మనం చేసిన మిస్టేక్ అండి. ఇది ఏంటో చూద్దాం. మనకి నెంబర్ ప్లేట్ ఉంటుంది చూడండి, సైడ్న ఇలా ఉంటుంది స్క్రూ. అది పిల్లలు తిప్పడం వల్ల లేదా మనకి తెలియక, అంటే కొంతమంది బిగినర్స్కి తెలియదు కదండి దీని ఉపయోగం ఏమిటో. అలాంటి వాళ్ళు లేదా చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళు తిప్పేయడం అలా జరుగుతూ ఉంటుంది. అది అలా పైకి 5 మీద ఉంది అంటే పెద్ద కుట్టు వస్తుంది, ఖచ్చితంగా పెద్ద కుట్టు వస్తుంది. అది 2.5కి ఉండాలండి, 2.5-3. అంతకన్నా క్రిందికి వెళ్తే మరీ చిన్నగా వచ్చేస్తుంది, మరీ పైకి వెళ్తే పెద్దగా వస్తుంది. మనకి నార్మల్ స్టిచ్ కావాలి అంటే 2.5-3 ఇలా పెట్టుకుని స్టిచ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను నెంబర్ మార్చాక స్టిచ్ చేసిన కుట్ట ఎలా ఉందో క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది, ఓకేనా? ఫస్ట్ స్టిచ్ వచ్చేసి మనం 5లో ఉంది, అంటే 5లో ఉంది బిగ్గెస్ట్ అనమాట. దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు అంటే మనం టెంపరరీగా ఏదైనా ఫోల్డింగ్ అప్పుడు, అది మనకి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు అలా విప్పేసుకోవాలి కుట్టు అన్నప్పుడు చిన్న చిన్న విప్పాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ పెద్ద కుట్టు ఏమిటంటే కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట, మరీ స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి, మనం అప్పుడు యూస్ చేయొచ్చు. కానీ మిగతా సమయంలో అది పెద్ద స్టిచ్ అనేది మనకి పనికిరాదు అనమాట, లూజ్గా ఉంటుంది స్టిచ్ అనేది అందుకు. ఇప్పుడు ఇంకొక మిస్టేక్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే కుట్టేటప్పుడు ఇక్కడ ఈ సెకండ్ మిస్టేక్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సెకండ్ మిస్టేక్ ఏంటంటే, కుట్టేటప్పుడు కొంతమంది బ్యాక్ సైడ్న క్లాత్ నార్మల్గా మూవ్ అవుతుంది కదండి, మనం జస్ట్ సపోర్ట్ కోసం పట్టుకుంటే చాలు. కాకపోతే కొంతమంది ప్రెజర్ అంతా చూపించి, అంటే బలంగా దాన్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు స్టిచ్ చేసేటప్పుడు. అలా లాగేయడం వల్ల అది రావాల్సిన స్టిచ్ సైజ్ కన్నా పెద్ద సైజ్ వస్తుంది అనమాట. అంటే మనం నార్మల్గా 2లో 3లో పెట్టినప్పుడు కూడా పెద్ద స్టిచ్ వస్తుంది, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ నుంచి దాన్ని లాగేస్తుంటారు అనమాట బలంగా. చూసారా, మనం 5లో పెట్టినప్పుడు ఎలా వచ్చిందో మనం బ్యాక్ సైడ్ నుంచి లాగినప్పుడు అలాగే వచ్చింది. నేను నార్మల్గా 2లో 3లో పెట్టి కుట్టినా బ్యాక్ నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేసి లాగడంతో ఏమైంది అంటే, స్టిచ్ అనేది క్లాత్ అనేది త్వరగా లాగేయడంతో కుట్ అనేది పెద్దగా వచ్చేసింది. కాబట్టి మీరు ఆ మిస్టేక్ కూడా చేయకండి. అలా మనం స్మూత్గా వెళ్ళిపోవాలన్నమాట మిషన్ అనేది. మనం జస్ట్ సపోర్ట్ కోసం చేయి పెట్టచ్చు, కానీ దాన్ని లాగకూడదండి, క్లాత్ అనేది లాగకూడదు. అలాగే ఇంకొకటి ఏంటంటే సూది, మన సూద్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్కి మెయిన్ సొల్యూషన్ కారణం ఏంటి అంటే సూదే అనమాట. మీ సూది సరిగ్గా లేకపోయినా, సరిగ్గా పెట్టకపోయినా, సూది వంకరగా ఉన్నా, దాని అరిగిపోయినా సరే, మీకు మన అనేది వంపు తిరిగినా, ఏదైనా గరి ఏర్పడినా సరే అలా అవుతుంది. సో ఈ 3 మిస్టేక్స్ మీరు చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.